శాస్త్రీయ వంట పార్ట్ 5 మునక్కాయల సాంబార్ డిష్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మునక్కాయలు కాలుష్య రహితమైనటువంటివి ఎందుకంటే ఇవి చెట్లకు కాస్తాయి దీనిలో మంచి పోషకాలు ఔషధ విలువలు ఉంటాయి ఈ సాంబార్ను తమిళనాడులో ఎక్కువగా చేస్తారు పప్పు రసము కూర ఈ మూడు కలిస్తే సాంబార్ అవుతుంది సాంబార్ చేస్తే మిగిలిన అనుపాకాలు చేయనవసరం లేదు మునక్కాయలో పోషకాలు 100 గ్రాములకు పిండి పదార్థాలు 8.28 గ్రాములు పీచు పదార్థం 2 గ్రాములు క్రొవ్వు పదార్థాలు 1.4 గ్రాములు మాంసకృత్తులు 9.4 గ్రాములు ఉంటాయి విటమిన్లు విటమిన్ ఏ 378 మైక్రోగ్రాములు థైమిన్ 0.257 మిల్లీగ్రాములు రైబోఫ్లవిన్ 0.66 మిల్లీగ్రాములు ప్యాంటోథెనిక్ ఆమ్లం 0.125 మిల్లీగ్రాములు విటమిన్ బి6 1.2 మిల్లీగ్రాములు ఫోలేట్ 40 మైక్రోగ్రాములు విటమిన్ సి 51.7 మిల్లీగ్రాములు నియాసిన్ 2.22 మిల్లీగ్రాములు ఉంటాయి మునక్కాయల ఔషధ విలువలు సున్నము ఇనుము భాస్వరం వంటి అత్యవసర ఖనిజాలు ఎముకలకు బలాన్ని ఇస్తాయి ప్రతి ఆక్సీకరణలు జలుబు ఫ్లూ ఆస్తమా దగ్గు మరియు ఇతర శ్వాస సమస్యలకు వ్యతిరేకంగా పోరాడతాయి విటమిన్లు జీర్ణరసాల స్రావాన్ని ఉత్తేజపరుస్తాయి క్యాన్సర్ను తగ్గిస్తుంది నియాజిమినిన్ ఐసోథయోసయనేట్లు రక్తపీడనాన్ని క్రమపరుస్తాయి మూత్రపిండాల్లో మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడటాన్ని తగ్గిస్తాయి గ్లూటాథయోన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇది కాలేయం చుట్టూ కవచంలా ఏర్పడి యాంటీ ట్యూబర్కులార్ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది ఎడిమాను నయం చేస్తుంది దీనిలోని ప్రతిమాపు ధర్మాలు ఎస్టెరిషియా కోలై సాల్మోనెల్లా రైజోపసుల వల్ల కలిగే సంక్రమణాన్ని నిరోధిస్తాయి మధుమేహాన్ని క్రమపరుస్తుంది గర్భిణీ స్త్రీలలో ఉదయం బలహీనతను తగ్గిస్తుంది వయసుతో వచ్చే మార్పులను ఆలస్యం చేస్తుంది దీనిలోని పదార్థాలు కామేచ్ఛను అంగస్తంభనాన్ని మెరుగుపరుస్తాయి కందిపప్పు పోషకాలు 100 గ్రాములకు శక్తి 335 కేలరీలు మాంసకృత్తులు 22 గ్రాములు క్రొవ్వులు 2 గ్రాములు పీచు 1 గ్రాము పిండి పదార్థాలు 58 గ్రాములు కాల్షియం 73 మిల్లీగ్రాములు భాస్వరం 304 మిల్లీగ్రాములు ఇనుము 3 మిల్లీగ్రాములు ఉంటాయి సాంబారుకు కావలసిన పదార్థాలు మునక్కాయలు 3 టమోటా 1 ఉల్లిగడ్డ 1 పచ్చిమిర్చి 5 ఎండుమిర్చి 2 కరివేపాకు 5 లేదా 6 ఉప్పు సగం చెంచా పసుపు 1/2 చెంచా మిరియాల పొడి 1/2 చెంచా వెల్లుల్లి పేస్ట్ సగం చెంచా నూనె 3 చెంచాలు బెల్లం చిన్న ముక్క ధనియాల పొడి సగం చెంచా కందిపప్పు 50 గ్రాములు చింతపండు చిన్న నిమ్మకాయ పరిమాణం ఆవాలు సగం చెంచా జీలకర్ర సగం చెంచా సాంబార్ పొడి సగం చెంచా కావాలి కుక్కర్లో కందిపప్పు టమోటా ముక్కలు సగం ఉల్లిగడ్డ ముక్కలు సగం పచ్చిమిర్చి ముక్కలు వేసి నీరు పోసి స్టవ్ పై నుంచి 9 ఈలలు వచ్చే వరకు వేడి చేయండి మునక్కాయ ముక్కలను మరిగించిన నీటిలో ఉడికించండి ఉడికించిన పదార్థానికి చింతపండు మిరియాల పొడి ఉప్పు పసుపు కలపండి
పప్పు గుత్తితో మెత్తగా ఎనబండి. రెండు గ్లాసుల నీరు పోసి వేరే పాత్రలోనికి మార్చండి. స్టవ్ వెలిగించి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా కలపండి. ఉల్లి ముక్కలు వేసి కలపండి. టొమాటో ముక్కలు వేసి కలపండి. ఎండు మిర్చి ముక్కలుగా తుంచి వేయండి. వేసి బాగా కలపండి. ఉడికించిన మునక్కాయ ముక్కలు వేయండి. బాగా కలపండి. పక్కన ఉంచిన కందిపప్పు ద్రావణాన్ని పోయండి. వెల్లుల్లి పేస్ట్ వేయండి. సాంబారు బాగా మరిగిన తర్వాత సాంబార్ పొడి వేయండి. బెల్లం ముక్క వేయండి. బాగా కలపండి. ధనియాల పొడి వేయండి. మూత మూసి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. సాంబార్ను వేరే పాత్రలోనికి మార్చండి. ఘుమఘుమలాడే సాంబారు తయారు. సాంబారు ఇడ్లీలోకి, అన్నంలోకి బాగుంటుంది. ఇది రుచిగాను ఆరోగ్యంగాను ఉంటుంది. వేడి అన్నము మామిడి ఊరగాయతో కలిపి వడ్డించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరే ముందుగా చూడవచ్చు. థ్యాంక్ యూ.